మన జిల్లాలో వర్షపాతం తక్కువ ఉంది, సూర్యరశ్మి ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది కదా, ఎండ ఎక్కువ ఉంది, దాన్ని కూడా మనం క్యాచ్ చేసుకోవాలన్న ఆలోచన ఒకటి. ప్రధానంగా ఆర్డిటి సంస్థ ఆలోచన ఏమంటే, గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన గ్రామాలలో సంస్థ పనిచేస్తుంది కాబట్టి, పనిచేస్తూ రైతులకు కూడా ఆదాయ వనరులను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మరి ముఖ్యంగా పచ్చదనాన్ని పెంచాలా. పచ్చదనాన్ని పెంచాలంటే చాలామంది రైతులు నీళ్లు ఉండాలా సార్ అంటారు. బోర్లుండి నీళ్లుండి మోటార్లుండి రైతులు మాత్రమే చెట్లు పెట్టుకొని చెట్లు బతికించుకుంటున్నారు. మరి చాలామంది పేద రైతులు, మన సంస్థ ఏ రూపాయలు సాయం చేస్తుంది, చాలా పేద కుటుంబాలకి అట్టడుగు స్థాయిలో ఉన్న పేద రైతులకి సాయం చేస్తూ ఉన్నాం. వాళ్ళ భూములు ఎక్కడుంటాయి, కొండగుట్టల్లోను అడవుల్లోను కరెంటు సోర్స్ లేకుండా గ్రామాల్లో ఉంటాయి. కానీ ఆ రైతులు కూడా పండ్ల మొక్కలు పెట్టాలా, మంచి ఆదాయాన్ని పెంపొందించాలా, ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పేసి ఆ రైతుకు ఆశ ఉంటుంది. మళ్ళీ అలాంటి రైతులను కూడా గుర్తించి వాళ్ళకి సోలార్ యూనిట్స్ను అంటే శాంక్షన్ చేయాలంటే, రైతులు స్వచ్ఛందంగా ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ కనీసం 10 ఎకరాల వరకు ఒక యూనిట్ బిగించాలంటే, 10 ఎకరాల వరకు ఉన్నటువంటి పొలాలలో ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఏకమయ్యి ఒక 150 అడుగుల వరకు, అంటే వాటర్ స్టాటిక్ వాటర్ లెవెల్ మనము ఎక్కువ లేకుండా 150 అడుగుల వరకు నీళ్ళు కానీ ఉండగలిగినా ఉంటే, ఒక 200-250 అడుగులు బోరేస్తే 100-150 అడుగుల నీళ్లు కనపడుతున్నాయంటే, అలాంటి ప్రదేశాల్లో మనం ఇలాంటి సోలార్ యూనిట్స్ను సంస్థ ఇస్తూ ఉంది, ఇచ్చి వాటికి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇస్తూ ఉంది. అంటే అప్పుడు కరెంట్ అవసరము లేదు లేదు, అది ఎక్కడ రిపేర్ కానీ 5 ఏళ్ళు గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు 5 గంటలు అవుతుంది, 5 గంటలు కూడా మోటార్ రన్ అయితే పొద్దున 7 గంటల నుంచి సాయంత్రము 6 వరకు కూడా ఎండ ఉండేంత వరకు కూడా మోటార్ రన్ అవుతుంది. ఒక సోలార్ నీటితో 5 HP మోటార్ ఇస్తున్నాం, ఇంతకు ముందు 3 HP ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 5 HP ఇస్తున్నాం. ఇది 2 HP, అప్పుడు 2 HP, ఇప్పుడు 5 HP ఇస్తున్నాం. ఒక్క సోలార్ మోటార్తో దాదాపు 15-20 ఎకరాల వరకు పార తిప్పచ్చు అని మనం 10 ఎకరాలకు లిమిట్ చేసినాం. అర్థమైందా? మరి ఇలాంటి మనం చాలా మంది రైతులు మనం అడుగుతుంటాం, సార్ మేము చెట్లు పెట్టాలా, మాకు కరెంటు లేదు, మాకు నీళ్ళు లేవు, మాకు మోటార్ లేవు అని. మరి ఎలాంటి ప్రదేశాల్లో కూడా మీరు బోర్లు వేసుకుని నీళ్ళు ఉన్నాయంటే కదా, కరెంటు లేకుండా కూడా ఇలాంటి యూనిట్స్తో మనము సాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇలాంటి మనం చేయొచ్చా? ఇట్లా జిల్లాలో దాదాపు 500 సోలార్ యూనిట్లు ఇప్పించినాం. ఈ రీజన్లో కది రీజన్ ప్రాంతం నేను ఉన్నప్పుడే దాదాపు 136 సోలార్ యూనిట్లు ఇప్పించినాం. ఈ ఊరికే 7 యూనిట్లు ఇచ్చినాం. 9 ఈ ఊరికే 9 యూనిట్లు ఇటాటి ఇప్పించినాం. దీనికన్నా దాదాపు 250 ఎకరాల హార్టికల్చర్ ఇప్పుడు సాగులో ఉంది. హార్టికల్చర్తో పాటు అంతర్ సాగులో మధ్యలో కూడా ఒక 2 ఎకరాల వరకు కూరగాయ ట్రిప్పులు ఇస్తున్నాం. కూరగాయ చెట్లకి మధ్యలో 4 సంవత్సరాల వరకు పంటలను ఆశ పెట్టుకోవాలి కాబట్టి, ఆదాయ వనరులు దొరకదు కాబట్టి ఈ ఇంటర్ క్రాప్ వెజిటేబుల్ టమోటా కానీ మిర్చి కానీ ఇలాంటి పంటలు కూడా పెట్టుకోండి అని చెప్పేసి రైతులు మొబిలైజేషన్ చేపించి దీని కింద ఇస్తున్నాం. 4 ఏళ్ళ తర్వాత ఆ పంటలోకి వచ్చేస్తుంది. మరి మంచి ఆలోచననా? అవునా? మరి ఇట్లా కూడా రైతులు మొబిలైజేషన్ చేస్తున్నాం కాబట్టి ఇవి కూడా మనం గ్రామంలో చేయాలి.